ఈడీ రైడ్స్ తెలంగాణ పాలిటిక్స్ను మరోమారు వేడెక్కించాయి. మంత్రి పొంగిరెడ్డి ఇల్లు, కార్యాలయాలపై అకస్మాత్తుగా ఈడీ ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందనేదే ఇప్పుడు అందరి మెదడును తొలిచిస్తున్న ప్రశ్న. ఇందులో రాజకీయం ఏమైనా ఉందా అని అంతా ఆరాధిస్తున్నారు. పొంగులేటి ఎదుగుదల కిట్టని వారే చేశారా? ఈడీకి ఊసిగొల్పిన పెద్దలు కేంద్రంలో వారా? రాష్ట్రంలోనే సొంత పార్టీ నేతల పాత్ర ఉందా? అసలు అకస్మాత్తుగా ఈడీ ఎందుకు వచ్చింది? పొంగులేటినే ఎందుకు టచ్ చేసింది? ఈడీ రైట్స్పై పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్న గాసిప్స్ ఏంటి? పార్లమెంట్ ఎన్నికల ముందు విపక్ష నేతలను హడలెత్తించిన కేంద్ర దర్యాప్తు సంస్థలు మళ్లీ కొరడా జలిపిస్తున్నాయి. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో తనిఖీలతో తమ ర్యాడర్ నుంచి నేతలు తప్పించుకోలేరని సంకేతాలు పంపింది ఈడీ. మంత్రి కుమారుడు కొనుగోలు చేసిన ఖరీదైన వాచీలే ఈ దాడులకు ప్రధాన కారణమని బయటకు చెప్తున్నా, ఈడీ తనిఖీల వెనుక రహస్య ఎజెండా ఉందనే అనుమానాలు ఎక్కువగా వ్యాప్తిస్తున్నాయి. ముఖ్యంగా కర్ణాటక నేత డీకే శివకుమార్ల రాష్ట్రం నుంచి పొంగులేటి కాంగ్రెస్ పార్టీకి ఆదాయ వనరులు సమకూరుస్తున్నారని కేంద్ర పెద్దలకు తెలియటంతోనే జలకిచ్చినట్లు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రతిపక్షాలను అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈడీ, సిబిఐ వంటి దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తుందని ఎన్నికల ముందు నుంచి విపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ప్రతిపక్షాలు ఎంత రాద్ధాంతం చేసినా కేంద్రం మాత్రం ఆ రెండు సంస్థలకు పూర్తి స్వేచ్ఛనిచ్చిందని చెప్తారు. ఇదే సమయంలో విపక్షానికి చెందిన నేతల ఇల్లు, కార్యాలయాలపైనే ఎక్కువగా దాడులు చేయటంతో విపక్షాల ఆరోపణలకు బలం చేకూరినట్టయింది. అయితే ఇదంతా ఎన్నికల ముందు జరిగిన ఎపిసోడ్. కానీ ఇప్పుడు ఎన్నికలు పూర్తయి దాదాపు 4 నెలల తర్వాత పొంగులేటి ఆయన బంధువుల ఇళ్లలో తనిఖీలు చేయడం చర్చకు తావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, తర్వాత ఆ స్థానంలో చక్రం తిప్పుతున్న పొంగులేటిని కావాలనే టార్గెట్ చేసి ఈడీని ఉసిగొల్పారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పెద్దలు. వృత్తిరీత్యా కాంట్రాక్టర్ అయిన పొంగులేటి రాజకీయాల్లోకి వచ్చాక తన సంస్థల బాధ్యతల నుంచి తప్పుకున్నారని చెప్తున్నారు. కానీ ఆయన కాంట్రాక్ట్ కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎక్కువ పనులు దక్కుతున్నాయని ప్రచారం ఉంది. అదే సమయంలో రాష్ట్రంలో కీలకమైన రెవెన్యూ శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్న పొంగులేటి కాంగ్రెస్ పార్టీకి ఆదాయ వనరులు సమకూర్చుతున్నట్లు కేంద్ర పెద్దలకు సమాచారం ఉందంటున్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తరహాలో తెలంగాణ డీకేలా పొంగులేటి వ్యవహరిస్తున్నారని బీజేపీ పెద్దలు భావిస్తున్నారంటున్నారు. ఇక త్వరలో జరిగే హర్యానా, కాశ్మీర్ ఎన్నికలతో పాటు ఆ తర్వాత వచ్చే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు కాంగ్రెస్కు డబ్బు సమకూర్చే పని కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతలకు అప్పగించారని టాక్ నడుస్తుంది. కర్ణాటకలో డీకే, తెలంగాణలో పొంగులేటి ఈ వ్యవహారం పర్యవేక్షిస్తున్నారనే సమాచారంతో ఈయనకు చెక్ పెట్టాలని కేంద్ర సంస్థలను రంగంలోకి దింపారంటున్నారు. ఇటీవల కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాను కలవడం సంచలనం సృష్టించింది. ఈ పరిణామం తర్వాత డీకే స్వరంలో తేడా వచ్చిందంటున్నారు. ఇదే ఫార్ములాను తెలంగాణలో ప్రయోగించాలని బీజేపీ పెద్దలు భావించడంతోనే ఈడీ రంగంలోకి దిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో పొంగులేటిని బీజేపీ పెద్దలు టార్గెట్ చేశారా అనే అనుమానాలు ఎక్కువవుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ లోనే పొంగులేటి ఎదుగుదలను ఓర్వలేని వారు ఈడీకి ఉప్పందించారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్లోకి వచ్చిన పొంగులేటి అనతి కాలంలోనే కీలక నేతగా ఎదిగారు. కీలకమైన శాఖల బాధ్యతలతో పాటు హైదరాబాద్ తర్వాత పెద్ద నగరమైన వరంగల్కు ఇన్ఛార్జ్ మంత్రిగా వ్యవహరిస్తున్నారు పొంగులేటి. ఇక ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం తర్వాత ప్రభుత్వ వ్యవహారాలతో పాటు తన పరిధిలోని పార్టీ కార్యకలాపాలపైన పొంగులేటి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని అంటున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ హైకమాండ్ వద్ద మంచి గుర్తింపు తెచ్చుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ పరిస్థితులను గమనించి భవిష్యత్తులో తమకు పొంగులేటితో ముప్పు ఉంటుందని భావించిన కాంగ్రెస్ నాయకులెవరైనా ఈడీకి సహకరించారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఈడీ తనిఖీల వెనక రాజకీయ హస్తం ఉందనే గట్టిగా వినిపిస్తుంది. ఈ ఎపిసోడ్తో కాంగ్రెస్లోనూ ప్రభుత్వంలోనూ పొంగులేటి స్థాయి బయటపడిందని అంటున్నారు.
మొత్తానికి ఈడీ రైడ్స్ పొంగులేటి ఎలివేషన్ పెంచేసిందంటున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎవరికి టార్గెట్ అయ్యారు? రోజు రోజుకి రాష్ట్రంలో కీలక నేతగా ఎదుగుతున్న ఆయన ఎవరికి కంటగింపుగా మారారు? చోటా బాయిక లేక బడే బాయిక, సీనియర్ పెద్దరక, ఈడీ కొరడా విసరడం వెనుక ఏ రాడర్ పనిచేసింది? గాంధీ భవన్ పరిసరాల్లో ఏ ఇద్దరు నేతలు కలిసినా ఇదే అంశం మీద చర్చ జరుగుతుంది. పదేళ్ల స్వల్ప కాలంలోనే కీలక ఆర్థిక రాజకీయ శక్తిగా ఎదిగిన పొంగులేటి మెల్లమెల్లగా సొంత ఎమ్మెల్యేల బలం పెంచుకుంటున్నారని, కర్ణాటకలో డీకే శివకుమార్ తరహాలో మారుతున్నారని గత 5-6 నెలలుగా కాంగ్రెస్ వర్గాల్లో చర్చించుకుంటున్నాయి. ఇప్పటికిప్పుడు ఆయన బల ప్రదర్శన చేస్తే 25 మంది ఎమ్మెల్యేలు ఆయన వెనకే ఉంటారని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఇప్పుడున్న ముఖ్య నేతలను అధిష్టానం పూర్తి స్థాయిలో నమ్మటం లేదట. ఢిల్లీ అవసరాలకు తగ్గట్టుగా కప్పం కట్టలేక ఎప్పుడు కొప్పు ఎత్తేస్తారో అనే అనుమానంతోనే ఉందట. ఆ ముఖ్య నేత వ్యవహార శైలి బడేబాయికి కొంత దగ్గరగా మసిలినట్టు ఉండటం, బీజేపీ స్థానిక నేతలు రాష్ట్ర ప్రభుత్వంతో అంటకాగినట్టు ఉండటం కూడా అధిష్టానాన్ని అసౌకర్యానికి గురి చేస్తున్నట్లు గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ అంటేనే ముఖ్యమంత్రుల మార్పుకు బ్రాండ్ అంబాసిడర్ పార్టీ. ఎప్పుడు ఎవరిని మారుస్తారో తెలియదు. ఈ నేపథ్యంలోనే ఏదైనా జరగరాంది జరిగితే పొంగులేటి ముందు వరుసలో ఉంటారని, లేదంటే మరో ఏక్నాథ్ షిండేగా మారవచ్చని తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఆందోళనతో ఉన్నట్లు సమాచారం. బయటికి రాసుకుని పూసుకుని తిరుగుతున్నారు కానీ ముఖ్య నేతలతో పాటు సీనియర్ నాయకులు కూడా పొంగులేటి అంటే కంటగింపుగానే ఉన్నారని నాయకులు ఒకరు చెప్పారు. పొంగులేటి కుటుంబానికి చెందిన రాఘవ కన్వెన్షన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ పనులు తీసుకుంది. ఈ పనులకు సంబంధించిన బ్యాంక్ షూరిటీలను కరేబియన్ కు చెందిన ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చారు. ఈ షూరిటీని అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆమోదించింది. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయగా దాన్ని ఆంధ్రాలో టీడీపీకి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా సంస్థ హైలైట్ చేసింది. అది మొదలు వరుసగా లగ్జరీ రెస్ట్ వాచ్లు, హిమాయత్ సాగర్ లో ఆయన ఇంటి మీద ఆరోపణలు, ఈడీ దాడుల వ్యవహారాల పరంపర కొనసాగింది. ఇవేమి కూడా పొంగులేటి పార్టీని అడ్డం పెట్టుకుని చేసుకున్న పనులు కావని, అయినప్పటికీ అధిష్టానానికి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చిందని ఆయన వర్గీయులంటున్నారు. సొంత పార్టీలోని ముఖ్య నేతలే పక్కా పథకంతో ఇరికించారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.